ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఆయనతో ఒక లెగసీ ఈ రోజు ప్రజా చైతన్యంలో ఎవరైనా గుర్తొస్తారంటే చరిత్రలో మొట్టమొదటిసారిగా గుర్తొచ్చే వ్యక్తి గద్దర్ గారు ఆయన పాట ఆయన చేసినటువంటి కృషి అవన్నీ చూస్తే ఎక్కడికి పోయినా పేదవాళ్ళ సమస్యలపైన పేదల హక్కులపైన అదే మరిగా ఏవైతే ప్రాథమిక హక్కులపైన రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి నిరంతరం పోరాటంలోనే బ్రతికిన వ్యక్తి గద్దర్ గారు నేను 40 ఏళ్ళు ఆయన చూశాను మేము రాజకీయాల్లో ఉండి ప్రజా చైతన్యంతో పేదరిక నిర్మూలన చేయాలి పేదవాళ్ళకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో మేము అనేక విధాలుగా పనిచేస్తే గద్దర్ గారు పేదవాళ్ళ హక్కుల్ని పరిరక్షించాలి ప్రాథమిక హక్కులు పరిరక్షించాలి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని ఆయన ఒక పందాన్ని ఎందుకుని ప్రజా చైతన్యం చేశారు ఎన్నో పోరాటాలకు నాంది పలికారు అన్ని పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ తర్వాత వచ్చినటువంటి పోరాటాలన్నింటిలో కూడా తెలంగాణ పోరాటంలో కూడా ప్రముఖ పాత్ర పోషించి ఎక్కడికక్కడ ముందుకు పోయిన వ్యక్తి తోపురాణంలో ఆయన పుట్టడం పేరు విఠలరావు అయినా గద్దర్గా ఆయన పేరు మార్చుకొని అక్కడి నుంచి ఆయన చూస్తానే ఒక ప్రజా యుద్ధ నౌక గుర్తొస్తుంది అంటే ఏ విధంగా ఆయన కృషి చేశాడనే దానికి ఇవన్నీ ఉదాహరణం భయం అంటే తెలియని వ్యక్తి దేనికి భయపడిన వ్యక్తి ఎప్పుడు కూడా పోరాటాలే దాని అతని యొక్క ఊపిరి అతని ప్రాణంగా చేసుకుని చేశాడు అలాంటి వ్యక్తి ఇటీవల చనిపోవడం చాలా బాధాకరం ఆయన చనిపోయిన ఆయన స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుంది ఎవరు తీసేయలేరు ఆయన చేసిన పోరాటం కానీ ఈరోజు ఆయనకు కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు దానికి కారణం ఆయన చూపించిన చొరవ ఆయన చేసిన త్యాగాల ఫలితం అలాంటి మహానాయకుడిని పోగొట్టుకోవడం చాలా బాధేస్తుంది ఏది ఏమైనా ఓసారి చరిత్ర ఇటీవల ఆయన హాస్పిటల్లో చేరి ఇది చేశారు కానీ వయసు కూడా పెద్ద వయసు కాదు 74 సంవత్సరాలు ఈ రోజుల్లో పెద్ద వయసు కాదు ఇంకా ఒక తెలుగు జాతి ఒక మంచి ఉద్యమకారుడు కానీ సమాజ హితం కోసం పనిచేసే వ్యక్తి కానీ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే వ్యక్తిని కోల్పోవడం జరిగింది చాలా బాధ ఆవేదన కానీ భావి తరాలు కూడా ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేసి ఆయన స్ఫూర్తిని భావి తరాలకు అందించే విధంగా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించాం నివాళులర్పించాల్సిన అవసరం నివాళులు అర్పించాం ఆయన కుటుంబ సభ్యులకు కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను వాళ్ళకు భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాను దాడి చేసినటువంటి నిందితుల్ని అప్పుడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తీర్చలేదనే ఆరోపణల్ని ఆయన సహచరులంతా కూడా అదే ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఏమైనా కామెంట్ అదే సార్ ఉంటుందమ్మా నేనేమన్నానంటే నేను తర్వాత కూడా మాట్లాడాను అన్ని విషయాలు ఆయనతో నేను మాట్లాడాం మేము చాలాసార్లు కలిశాం నేను అనేక సార్లు ఆయనతో కలిసి పనిచేశాం తర్వాత కూడా చాలాసార్లు కలిసే పనిచేశాం ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక ఉద్యమంలోగా చాలా ఉద్యమాల్లో గద్దర్ గారితో కలిసి కూడా నేను పనిచేశాను ఆ తర్వాత కూడా ఓకే అపోహలు కొన్ని అపోహలు క్రియేట్ చేస్తారు కొన్ని అపోహలు ఉంటాయి కానీ ఆయన నన్ను అర్థం చేసుకో నేను ఆయన అర్థం చేసుకున్నా నేను అందుకే చెప్పాను ఆయన పోరాటం ప్రజల కోసం మా పోరాటం ప్రజల కోసమే ఆ రోజు ఆయన పోయిన పంద పేదవాళ్ళని చేసుకొని పోరాడారు న్యాయం చేశారు
నేను పోరాడింది ఈరోజు హైదరాబాద్ ఈ మార్గం ఉందంటే నా పోరాట ఫలితమే. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరి యొక్క ఆలోచన అల్టిమేట్ గోల్ ఈజ్ సేమ్. టుడే హైదరాబాద్ ఎప్పుడు ప్రారంభమైంది? 95 ప్రారంభమైంది. ఈరోజు ఎక్కడ తీసుకెళ్ళాం, ఎట్లా తీసుకెళ్ళాం? యువర్ ఆల్ ది బెనిఫిషరీస్, కంప్లీట్ తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా బెనిఫిషరీస్. ఎందుకు? ఆ రోజు ఇచ్చిన విషన్, గ్రేట్ కంట్రీ. ఒక్కొక్కరు ఒక అప్రోచ్లో పోరాడుతాం. ఆయన పోరాడేది పేదల కోసమే, మేము పోరాడేది ప్రజల కోసమే. అన్నా కొద్దిగా ఎన్నికలు ఎన్నికలు తీసుకోండి అన్న, ప్లీజ్ అన్న కొద్దిగా ఎన్నికలు ఎన్నికలు తీసుకోండి అన్న. ఇది చేయడానికి జరుగుతుంది.